కేంద్ర అమలు చేయనున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఏపీలో వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుందని, ప్రజలు ఇబ్బంది పడే విధంగా అమలు చేస్తారేమోనన్న అనుమానాన్ని కలిగిస్తోందని టీడీపీ లీగల్ సెల్ నాయకులు అడ్వకేట్ దినకర్ తదితరులు స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలో తిరుపతిలో యూనివర్సిటీలు, వైద్యశాలలు, మంగళంలో తారక రామానగర్లో పేదలకు ఇళ్లు తదితర ఎన్నో బృహత్తర కార్యక్రమాలను ఎన్టీఆర్ చేశారని గుర్తు చేశారు. వీటితో పోలిస్తే నేడు వైసీపీ చేసింది తృణప్రాయమని ఎద్దేవా చేశారు. గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన గెలిచిపోరని జోస్యం చెప్పారు. రానున్నది ఉమ్మడి కూటమి ఎన్డీఏ పాలనేనని తెలియజేశారు. ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి ఆరుని శ్రీనివాసులను, ఎంపీగా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ను గెలిపించాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరుణాకర్ రెడ్డి గారు, ఆయన నేను చాలా ఉత్తముణ్ణి, తిరుపతిలో నేను చాలా డెవలప్మెంట్ చేశాను, అన్ని పనులు మేమే చేసింది, అంతకుముందు తిరుపతి ప్రజలకు అట్లీస్ట్ నడక మార్గం కూడా లేదు తిరుపతిలో అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే, తిరుపతిలో మౌలిక అభివృద్ధి కల్పించిందే తెలుగుదేశం పార్టీ, మౌలిక వసతులు కల్పించింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు అయితేనేమి, యూనివర్సిటీలు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆయన ఆ విషయం మర్చిపోయేసి అదేది చెప్తారు గురువింద సామెతలాగా, ఆయనకు అది గురువింద ఏదో నల్లగా ఉండేది అది మర్చిపోయి అది కనిపించినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు తిరుపతి కోర్టు భవనాల దుస్థితి మీరు కూడా చూశారు చాలామంది. సాక్షాత్తు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి శ్రీ ఎన్వి రమణ గారు డైరెక్ట్గా ఒక 5-6 సార్లు చెప్పారు, అయ్యా మీ సీఎంతో మాట్లాడండి, ఆ కోర్టులు చాలా ఇబ్బందులుగా ఉంది, ఆ ప్రెసిడెంట్ వచ్చి ఆ మొత్తుకుంటున్నారు, అసోసియేషన్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అట్లీస్ట్ కొత్త భవనాలు అక్కడే కట్టడానికైనా మీరు ఏర్పాట్లు చేయండి, లేదు వేరే చోట వాళ్ళు ఏదో అడుగుతున్నారు, 10 ఎకరాల పొలం ల్యాండ్ ఉందంట, ఆ ఏపీ టూరిజంకి ఇచ్చిన ల్యాండు, దాన్ని పోయేసి దాన్ని వాళ్ళకంటే అలాట్ చేయండి అంటే, సరే సార్ దాన్ని నేను అలాట్ చేస్తానని చెప్పి మాటిచ్చిన పెద్ద మనిషి, ఆయన పదవి అయిపోతానే దాన్ని ఒక స్టార్ హోటల్గా అమ్ముకునేసినారు. స్టార్ హోటల్కి ఇమీడియట్గా అమ్మేయటం, ఆడ ఆయన ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆన్లైన్లో దాన్ని ఫౌండేషన్ కూడా వేసేయటం జరిగిపోయింది. ఈ కేటాయింపులు వెనక ఎంత మీకు ఎంత ముట్టింది, మీకు దీంట్లో ఎంత అవినీతి దాగుంది అనే విషయం మీరు ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్ ముందర 10 మందికి చెప్పగలుగుతారా? మీరు నిజాయితీగా తిరుపతి అభివృద్ధికే మీరు కట్టుబడి ఉంటే, లేదు కోర్టు భవనాలు, కోర్టులో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ డెవలప్ చేయాలనే కోరిక మీకుంటే, ఆ ల్యాండ్ తిరుపతి కోర్టు భవనాలు కేటాయించకుండా మేము అడిగిన దాన్ని మీరు ఎట్లా స్టార్ హోటల్ కేటాయిస్తారు? దీంట్లో మీకు ఏమి అవినీతి, మీకు ఏమి మతలబు, మీకు ముట్టందే మీరు ఎందుకు మీరు దానికి అలాట్ చేసినారు, దీనికి మీరు సమాధానం చెప్పగలుగుతారా? అదొక్కటే కాదు, ప్రతి ఒక్క విషయం ఈరోజు బయట నువ్వు చెప్పిన 26 రోడ్లు వేసినాను, 23 రోడ్లు వేసినానని, ఈ రోడ్లన్నీ ఎక్కడేశారు? ఈ రోడ్లు వేసిన దానికి నిధులు ఎక్కడిది? నీకు స్మార్ట్ సిటీ ఫండ్స్ వస్తే దానికి లెక్క పక్క ఉండదని చెప్పి నీకు కావాల్సిన నీ అనుయాయులు, నీ పార్టీ నాయకులు, నీ యొక్క తాడేపల్లి ప్యాలెస్లో ఉండే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పొలాలకు దారి లేయటానికి, వాళ్ళకి అందుబాటులో ఉంచుకోవడానికి కావాల్సినంత మీరు రోడ్లు వేసి అవినీతి చేసింది ఈ టీడీఆర్ బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీ మీకు బయట పెట్టింది. మీకు ఇంకా మర్చిపోయారా, లేదు ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారా? మీరు ఎందుకు ఇంత అవినీతి చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంకా ఇప్పుడు గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు? మీరు అభివృద్ధి చేయాలంటే స్మార్ట్ సిటీ ఫండ్స్తో తిరుపతిలో ఏ ఒక్క సందైనా, ఏ ఒక్క రోడ్డు అయినా, మీరు ఒక తార్ రోడ్ వేసారా, లేదు సిమెంట్ రోడ్ వేసారా, ఎట్లుంది పోయి చూడండి, ఏ వీధికి పోతామండి మిమ్మల్ని చూపిస్తాం. ఎందుకు ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లడం ఇందుకు ఇది అవసరమా? ఈరోజు తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు కూడా అదే అడుగుతున్నారు. ఆయన పైన మీరు ఆడి నుంచి రౌడీలు తీసుకొచ్చారు, ఇక్కడి నుంచి రౌడీలు తీసుకొచ్చారు, ఆయన రౌడీని చేస్తున్నారు, ఈయన స్థానికుడే కాదని ఒక అపవాదం స్టార్ట్ చేస్తున్నారు. మీరు స్థానికులైనారని మీరు అంటున్నారు, మేము కూడా మీరు స్థానికులు కాదని అంటున్నాం, ఒకవేళ ఒప్పుకుంటాం. మీ కాపురాలు ఎక్కడున్నాయి? మీరు కాపురాలు చేసేది హైదరాబాద్ నగరంలోనే, ఆ విషయం తిరుపతి ప్రజలకు తెలియదా, మీ పార్టీ నాయకులకు తెలియదా? ఇంకా మీరు హైదరాబాద్ నుంచి ఏదైనా అవసరమైనప్పుడు ఇక్కడ ఉంటారు, లేదంటే నేరుగా హైదరాబాద్కి వెళ్ళిపోతారు. ఎమర్జెన్సీ అయినప్పుడు మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే 4 గంటలు పడుతుంది మినిమం. అదే జంగాలపల్లి శ్రీనివాసులు గారు, సారీ ఆరణి శ్రీనివాసులు గారు చిత్తూరు నుంచి రావాలంటే 40 నిమిషాలు చాలు. ఆయన ఇక్కడ స్థానికంగా నివాసం ఏర్పరచుకున్నాడు, ఇక్కడ ఆయన నేను ఇక్కడే ఉండి ఇక్కడే చేస్తున్నాను అంటాడు, ఆయనకి ఇక్కడ బంధువర్గం ఉంది,
ఆయనకు అందరూ ఇక్కడ ఆయనకి గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి పైన ఇంకా మీరు ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయటం మంచిది కాదని మేము తెలియజేస్తూ, మీ అవినీతి కల్లి బుల్లి కబర్లన్నీ దయచేసి కట్టిపెట్టండి. మీ కథ అయిపోయింది, మీకు పెట్టేశారు. మీరు వెంకటేశ్వర స్వామి సొత్తులు ఎట్లా కాజేసుకుంటున్నారు, తిరుపతి ప్రజల సొత్తులకు ఏ విధంగా కాజేసుకుంటున్నారు, కాంట్రాక్టర్ల దగ్గర ఏ విధంగా కమిషన్లు కొట్టుకుంటున్నారని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత కూడా ఇంకా ఎందుకే మీరు ఓడిపోతూ ఉండాలనేది జగమెరిగిన సత్యం. ఈరోజు తిరుపతి ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. దయచేసి ఇంకైనా మారండి, మారితే భవిష్యత్తులో ఎప్పుడైనా తిరుపతి ప్రజలు కనికరిస్తారేమో అనేసి నేను ఒకసారి మీకు మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ముఖ్య విషయం తెలియజేసిన ఏమనగా, ఈరోజు ఉదయం వైకాపా నాయకులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కొందరు అవగాహన లేని అడ్వకేట్లు మాట్లాడుతున్నారు, అది చాలా మంచిదని మాట్లాడడం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసినారు. అటువంటి మాటలకి నేను సమాధానం చెప్పాలని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జరిగేటటువంటి పరిణామం ఎట్టుండాలంటే, ఏ పల్లెకు కానీ ఏ వాడకపోయినా కూడా ఆ మాట ఎత్తితే భయపడుతున్నారు రైతులు. అయ్యా అదేమి అయ్యా, మేము అమ్ముకోవడానికి లేదు, ఏమీ లేదంట, మాకు ఏమీ ఉండవంట, అమ్మినారా డాక్యుమెంట్లు రావంట, ఇదేం అన్యాయము అని కూడా అంటారు. ల్యాండ్ టైటిలింగ్ ఎట్లాడిదంటే కన్నా 400 సంవత్సరాలు జరిగిన చరిత్ర కలిగిన భూములకు కూడా మటాస్ అయిపోతాయి, దాన్ని మార్చేస్తారు. ఇంకా అటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే, మనము బ్రిటిష్ వారి నుంచి మనకు అన్నీ కూడా రికార్డులు ఉన్నా కూడా వీళ్ళు తెచ్చిన యాక్ట్ వల్ల వచ్చేటువంటి పరిణామం ఏమంటే, దానితో వాళ్ళ పేర్లు రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎవరు అడగడానికి వీల్లేదు, కోర్టుకు పోవడానికి వీల్లేదు. అటువంటి యాక్ట్ని మీరు తెచ్చి అడ్వకేట్లకు అవగాహన లేని మాట్లాడితే ఎంత విడ్డూరం? మీరేమన్నా చదువుకున్నారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రపోజ్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒకటి ప్రపోజ్ చేశారు, వీళ్ళు ఒకటి తీసుకొచ్చారు. కానీ వీళ్ళు అన్నీ వీళ్ళకు అనుగుణంగా మార్చుకుని ల్యాండ్ టైటిలింగ్ తెచ్చారు తప్ప, యాక్టబుల్గా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్లో వీళ్ళు తేలేదు. ఒకవేళ కొన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేయాలని చూసినా దాన్ని చూసి భయపడి వాళ్ళు మధ్యలోనే వదిలేసినారు. అటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈవన్ ఇన్ని సంవత్సరాల నుంచి, ఒక 50 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చింది అనుకుందాం, 50 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొన్నటి వరకు కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ రెవెన్యూ ఆఫీసర్ కానీ భయపడలా. నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు రోడ్డు ఎక్కి, ఇదేంటయ్యా నా ల్యాండ్ 12 ఎకరాలు పోయింది, ఎక్కడ పోయిందో పోయింది, వేరే వాళ్ళ పేరు రాసేసుకున్నారని గగ్గోలు పెడతాడు. ఒకవేళ కోర్టుకు పోదామంటే కూడా అవకాశం లేదు. ఇదేం చట్టం అని చెప్పి ఆయనే ఇట్లా మాట్లాడుతున్నారు. అట్లాంటి యాక్ట్ను మీరు తెచ్చి అడ్వకేట్ అవగాహన లేదు వాళ్ళు మాట్లాడుతున్నారని మాట్లాడతారా మీరు? కాబట్టి మీరు ఇకనైనా తెలియజేసుకోండి, ఆ ల్యాండ్ టైటిలింగ్ మీకు మీ నాయకుడికి చెప్పండి ఇమీడియట్గా రద్దు చేయమని. లేకపోతే తెలుగుదేశం వచ్చిన మరుసటి రోజే దాన్ని భూస్థాపితం చేస్తారని కూడా మేము లీగల్ తరపున కూడా మేము కూడా తెలియజేస్తున్నాము. అది ఎంత పనికిరాని చట్టం అంటే, దేశంలో అద్భుతమైనటువంటి పనికిరాని చట్టం అని మేము ఈరోజు కూడా తెలియజేస్తాము. కాబట్టి మీ నాయకులు చెప్పి దాన్ని ఇమీడియట్గా రద్దు చేయమని మేము కోరుతున్నాము. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే మేము కూడా మా నాయకులు కూడా రద్దు చేస్తాము తెలియజేస్తున్నారు అని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రజలు కూడా చెప్పాలని కోరుకుంటున్నాము. తిరుపతిని డెవలప్, ఒక టోటల్ స్టేట్ కానీ తిరుపతిని ఎత్తుకుంటే తిరుపతి డెవలప్ చేసినది మొత్తం టీడీపీ పార్టీ. ఇప్పుడు సిమ్స్ హాస్పిటల్ అయితేనేమి, బరడ్ హాస్పిటల్ అయితేనేమి, అరవింద్ ఐ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, మున్సిపల్ పార్కు, గరుడ వారధి, గోవిందరాజ్ ఆర్ట్స్ కాలేజీ, మహిళా యూనివర్సిటీ, మన శిల్పారామం, జగ్జన్రావు పార్క్, టోటల్ తిరుపతిలో ఏదైనా అభివృద్ధి చేసిందంటే అది టీడీపీ పార్టీనే. ఇవన్నీ తీసేసి తిరుపతిని మనం ఊహించుకోగలుగుతామా? మీరు చెప్పండి. అంతా డెవలప్ చేస్తే ఏమీ చేయలేదు, మేమేదో ఉద్ధరించాము అని చేసి ఈరోజు చెప్తున్నారు. కానీ ఇవన్నీ తీసేసి తిరుపతిని ఎవరైనా ఏమైనా మనం ఏదైనా డెవలప్మెంట్ వేరే పార్టీలు చేసింది విన్నారా? ఏదైనా ఇప్పుడు రోడ్లు వేసామంటున్నారు. రోడ్లు ఆల్రెడీ ఎప్పుడో మాస్టర్ ప్లాన్లో ఇప్పుడు ఆల్రెడీ 2014లోనే టీడీపీ గవర్నమెంట్ చేసింది, కొన్ని పెండింగ్ ఉన్నాయి, దాని ప్రాసెస్ స్మార్ట్ సిటీ దీంట్లో చేశారు. అదే కలిగో వెంకటేశ్వర స్వామి అయితే ఇంకా మరీ దారుణం. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ తిరుమలను మొత్తం డెవలప్ చేసింది మేము, ఎన్టీఆర్ పేరు నుండి చంద్రబాబు నాయుడు వారికి టోటల్ తిరుమలను అంతా డెవలప్ చేశాము. ఈరోజు తిరుమల ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఆ యొక్క హిందువులు మొత్తం గర్వించదగ్గ